अस्सलाम वालेकुम नाजरीन, मैं आपका दोस्त जफरुद्दीन और आप देख रहे हैं हैदराबाद टुडे न्यूज़। आदाब नाजरीन, साइबराबाद पुलिस ने किया डॉक्टर दिशा के खातिलों का इनकाउंटर। जिस जगह पर डॉक्टर दिशा को जलाया गया उसी जगह पर पुलिस ने उसके खातिलों का इनकाउंटर किया। नाजरीन, तफसीलात के मुताबिक डॉक्टर दिशा के खातिलों को लेकर पुलिस आज उस जगह का मुआयना करने गई। पुलिस से अपने आप को बचाकर वो लोग भागने लगे। पुलिस ने उन चारों को भागते वक्त पकड़ने की कोशिश में किया इनकाउंटर। डॉक्टर दिशा के खातिलों को इनकाउंटर करने पर डॉक्टर दिशा के घर वालों ने खुशी का इजहार किया। डॉक्टर दिशा के खातिलों के इनकाउंटर करने की बात सारे हिंदुस्तान में खुशी का माहौल नज़र आ रहा है और डॉक्टर दिशा के घर नक्षत्र कॉलोनी में एक दीपावली के जैसा माहौल देखा गया, जिसमें कॉलोनी वालों ने पुलिस और मीडिया का शुक्रिया अदा किया और लोगों में मिठाई तकसीम की। आइए देखते हैं हमारे नुमाइंदे जफरुद्दीन की रिपोर्ट। सर, थैंक यू చూడండి మేడం, ఆత్మశాంతి చేకూరింది మాకు, కాస్త ఆ మనశ్శాంతి దొరికిందండి. ఎంతమంది మేము వింటున్నారు, చాలామంది ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీ వరకు, సామాన్య నుంచి సెలబ్రిటీ వరకు న్యాయం కావాలనే డిమాండ్ ఉంటుంది. ఎన్కౌంటర్ అయిపోయింది, దీని మీద ఏమంటారు? ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదండి. మా అమ్మాయికి న్యాయం జరగదు అనుకున్నాం. 9 రోజుల పాటు నిరీక్షించడం జరిగింది. మా అమ్మాయి 10వ రోజు వరకే నాకు వాళ్ళను చూడాలనిపిస్తుంది. ఆ చచ్చిపోయిన శవాలను తల్లికి చూడాలనిపిస్తుంది. ఎక్కడైతే చనిపోవడం ఉంటే సరిపోదు. ఆడపిల్లలకి మనోధైర్యం కూడా కావాలి. ఈ ఒక్క సంఘటన ఆడపిల్లకి మనోధైర్యం ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి తెలుస్తుంది. డాక్టర్ చదువు చదివి ఉద్యోగాలు సంపాదిస్తే ఆడపిల్లలకి సరిపోదండి. ఆడపిల్లలకి బాగా మనోధైర్యం తల్లిదండ్రులు సంఘము నేర్పించాలి. దీనికి ఎవరు చైతన్యం తీసుకొస్తారో మాకు తెలియదు, కానీ ఆడపిల్లకి మనోధైర్యమే కావాలండి. చదువు చదివి డాక్టర్ చదివి అమ్మ నాన్నకి చెప్పినట్టు విని ప్రపంచంలో ఉద్యోగం సంపాదించుకుంటే ఒక అమ్మాయికి సరిపోదు అనేది ఈ ఘటన మాకు తెలుస్తుంది. మేము కాలనీ వాసులం అందరం కూడా ఏదో మిడిల్ క్లాస్ కుటుంబాల నుంచి వచ్చి ఇల్లు తీసుకొని ఇక్కడ పిల్లల్ని చదివించి పెద్దగా చేసి ఒక నిదర్శనంగా ఉండేవాళ్ళము, కానీ ఈ సంఘటన మా అందరినీ చెలరేగిచ్చేసిందండి. ఈ ఒక సంఘటనలో మాకేం తెలుస్తుందంటే ఆడపిల్లలు ఉంటే సరిపోదు, ఆడపిల్లల్ని చదివిస్తే సరిపోదు, ఆడపిల్లల్ని బాగా విప్లవంగా పెంచాలి. సమాజంలో పక్కన ఉన్నవాడిని ఎవరిని నమ్మొద్దు. ఆ పిల్ల చేసిన తప్పు ఏంటంటే ట్రస్ట్ చేసింది మా పక్కవాడిని. ఈ ట్రస్ట్ అనేది ఉండకూడదు. ఎవరినైనా సరే ఇంకా మీదట మేము నమ్మడానికి వీలు లేకుండా చేశారు దుర్మార్గులు. కానీ తల్లికి ఈ క్షోభ ఎవరికీ ఉండకూడదండి. ఈ ఒక్క కుటుంబమే కాదు, ఇప్పుడు ఆ మిగతా 4 కుటుంబాలు నష్టపోయింది. మిగతా 4 కుటుంబాల్లో కూడా అందరికీ ఇప్పుడు ఒక కడుపు కోతగా మిగిలిపోయింది. ఒక్క నిమిషం ఆలోచన చేసి ఉంటే ఆ క్రూరు మృగాలు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చేది కాదు. కానీ మేము పోలీస్ని ముందు నుంచే అడుగుతూనే ఉన్నది. మేము బి సల్యూట్ ద తెలంగాణ పోలీస్. ఎస్, బి సల్యూట్ ద తెలంగాణ పోలీస్. వి ఆల్ సల్యూట్ ద తెలంగాణ పోలీస్. ఎస్, దే హావ్ డన్ జస్టిస్ టు దిశా. దే హావ్ డన్ జస్టిస్ టు దిశా. ఎస్, వీ హ్యావ్ దట్. అది మాకుంది, ఇప్పుడు మాకు ఆ నమ్మకం అనేది ఉంది. పోలీస్ వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, పోలీస్ వాడితో చెప్తే మా బాధలు వింటాడు, మాకు ఒక ఆసరాగా చూస్తాడు అని మాకు తెలిసింది. న్యాయం జరిగిందండి, మాకు న్యాయం జరిగింది కంపల్సరీ.